ఓల్డ్ సిటీలో అడుగు పెట్టలేం, చార్మినార్ని టచ్ చేయలేం, ఎన్నో ఏళ్లుగా బలంగా ఉన్న మజ్లిస్ కోటని బద్దలు కొట్టలేం. అయితే ఇదంతా అవుట్ డేటెడ్ ఒపీనియన్ అంటోంది బీజేపీ. వై నాట్ హైదరాబాద్ అంటోంది కమలం పార్టీ. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాలకు పదును పెట్టి బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తోంది. అసద్ పైకి మహిళా అభ్యర్థిని ప్రయోగించే ఆలోచనలో ఉంది. ఇంతకీ ఎవరా నాయకురాలు? హైదరాబాద్ ఎంపీ సీటు పరిధిలో కమలం పార్టీ స్ట్రాటజీ ఏంటి? మజ్లిస్ కోటని బద్దలు కొట్టలేమా? ఓల్డ్ సిటీలో జెండా ఎగరవేయలేమా? మజ్లిస్ కి చెక్ పెట్టే వ్యూహంతో బీజేపీ తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలున్నా ఆ ఒక్క నియోజకవర్గంపై ఏనాడు ఆశలు పెట్టుకోలేదు మిగతా పార్టీలు. మజ్లిస్ కోటపై దండయాత్ర చేసినా ఫలితం ఉండదన్న అభిప్రాయంతో తప్పదన్నట్లు అభ్యర్థులను నిలబెడుతూ వచ్చాయి ప్రధాన పక్షాలు. కానీ దేశవ్యాప్తంగా సమీకరణాల్లో కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్న కమలం పార్టీ ఈసారి అసద్ కోటపై కన్నేసింది. గట్టిగా ప్రయత్నిస్తే ఆ కోటని బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లతో పాటు ఓట్ల శాతం పెరగడంతో కథనోత్సాహంతో ఉంది కమలం పార్టీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా సత్తా చాటాలన్న వ్యూహంతో పావులు కదుపుతోంది. అనుమానమేం లేదు, ఆయన్ను ఓడించడం అంత సులువేమీ కాదు. అయితే అసాధ్యం కూడా కాదన్నది కమలం పార్టీ ఆలోచన. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అనే పరిస్థితులు ఇప్పుడు లేవన్న అంచనాతో ఉంది బీజేపీ. ఓల్డ్ సిటీ ప్రజలు కూడా విసిగెత్తిపోయి ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్న కాషాయ పార్టీ మిగిలిన నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ ఎంపీ సీటు పైన ఈసారి గట్టిగానే గురి పెట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సీటు పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్పేట నియోజకవర్గాల్లో పతంగి పార్టీకి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. అవన్నీ మజ్లిస్ పార్టీ కంచుకోటలే. అందుకే ఔరేక్ దక్కా అంటూ ఈసారి మహిళా అభ్యర్థిని అస్త్రంగా ప్రయోగించాలనుకుంటోంది. ఆమె పేరే యమునా పాఠక్. యమునా పాఠక్ హైదరాబాద్ ఎంపీ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. హిందూ ఓట్ల పోలరైజేషన్ తో పాటు మజ్లిస్ పై ఉన్న వ్యతిరేకత కూడా కలిసొస్తే కుంభస్థలాన్ని కొట్టవచ్చన్న వ్యూహంతో బీజేపీ ఉంది. పార్టీలోనే కాకుండా సామాజికంగా కూడా యాక్టివ్ గా ఉండే యమునా పాఠక్ బరిలోకి దిగితే లెక్కలు మారిపోతాయని బీజేపీ భావిస్తోంది. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకురాలిగా యమునా పాఠక్ కి గుర్తింపు ఉంది. ఓల్డ్ సిటీలో మహిళా ఓటర్లు కీలకం. అందుకే యమునా పాఠక్ ని పోటీకి నిలబెడితే ముస్లిం మహిళల ఓట్లు కూడా పడే అవకాశం ఉందని లెక్కలేసుకుంటోందట కమలం పార్టీ. సామాజిక సమస్యలపై పోరాటాలతో గుర్తింపు తెచ్చుకున్నారు యమునా పాఠక్. హనుమకొండలో పసికందు రేప్ సంఘటనతో ఆమె సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర బైఠాయించి వార్తల్లో నిలిచారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 48 గంటల దీక్షతో అందరి దృష్టిని ఆకర్షించారు ఆ మహిళా నేత. యాదాద్రిలో ముక్కు పచ్చలారని పిల్లలతో వ్యభిచారం చేస్తున్న ముఠాలపై పోరాడారు యమునా పాఠక్. ఆమె పోరాటంతో ఆ కేసుని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. బీజేపీలో ఎన్నో ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తూ మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నాయకురాలిగా ఆమెకు పేరుంది. మహిళల జీవనోపాధి కోసం స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు యమున. ఆత్మరక్షణ కోసం అనేక మంది బాలికలు, యువతులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. నిఖా పేరుతో పాతబస్తీ అమ్మాయిలను గల్ఫ్ షేక్లకు అప్పగిస్తున్న సామాజిక రుగ్మతపై యమున చిన్నపాటి యుద్ధమే చేశారు. దీన్ని నిరసిస్తూ జాతీయ ఛానళ్ల వేదికలపై గట్టిగా గొంతెత్తారు యమునా పాఠక్. తలాక్ రద్దు తర్వాత ఓల్డ్ సిటీ మహిళల్లో ఆమె అవగాహన కార్యక్రమం పార్టీకి ఎంతో కలిసొచ్చింది. అందుకే అసదుద్దీన్ లాంటి నాయకుడిపై పోటీకి ఈ మహిళా నాయకురాలే కరెక్ట్ అన్న అభిప్రాయంతో ఉన్నారట బీజేపీ అగ్రనేతలు. యమునా పాఠక్ నాయకత్వంలోనే ఓల్డ్ సిటీ మహిళలు చాలా మంది కాషాయ కండువా కప్పుకున్నారు. దేశ విదేశాలలో కూడా పేరు తెచ్చుకున్న విద్యావేత్త కావటం ఆమెకున్న ప్లస్ పాయింట్. వందల సంఖ్యలో సామాజిక, రాజకీయ, మానసిక, ఆధ్యాత్మిక చర్చల్లో తన గళాన్ని బలంగా వినిపించారు యమునా పాఠక్. అన్ని వర్గాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన యమునా పాఠక్ నే హైదరాబాద్ బరిలో బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది బీజేపీ. అందరికీ అందుబాటులో ఉండటం, తన కార్యాచరణతో నమ్మకం కలిగించడంతో ఆమె అభ్యర్థి అయితే ఓల్డ్ సిటీలో కమలం జెండా రెపరెపలాడటం పెద్ద కష్టమేం కాదనుకుంటోంది. దేశ వ్యాప్తంగా మోదీ హవా నడుస్తున్న టైంలో హైదరాబాద్ లో కూడా చరిత్ర మార్చేయాలన్న ఎత్తుగడతో ఉంది కమలం నాయకత్వం. యమునా పాఠక్ అభ్యర్థి అయితే హైదరాబాద్ ఎంపీ సీటు పరిధిలో కొత్త ఒరవడి మొదలైనట్లే.